జోనల్ రాష్ట స్థాయి నాయకులు అందరూ మాట్లాడుకుని సుస్థాయి సమావేశం జరిగింది. అన్ని కేటగిరీ కార్మిక నాయకులు మాట్లాడి ఇది యాజమాన్యము ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. దానికి నిరసనగా 11/6/2018 ఫస్ట్ బస్ నుంచి సమయానికి పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. జరిగింది సంపూర్ణంగా తీర్మానం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా 7 తారీఖు నాడు అన్నిటి పనులు నిర్వహిస్తూ ధర్నాలు నిర్వహించి 8 తారీఖు నాడు జిల్లా కేంద్రంలో సమ్మె సన్నాహాలుగా సామూహిక నిరాదరణ చేసి మా నిరసనలు ప్రభుత్వానికి వెళ్ళిన నిర్ణయం జరిగింది. ఈ ప్రభుత్వం యాజమాన్యము కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మరి 1/4/2017 నుంచి రావాల్సిన జీతపత్రాల విషయంలో రావచ్చు అక్రమంగా 2 రూపాయలు కూడా కార్మికుల చీటికి మరి వేస్తూ సస్పెన్షన్ రిమూవ్ చేస్తూ ఏదైతే కార్మిక వ్యతిరేక విధానం కొనసాగిస్తుందో ఈ అక్రమ రిమూవల్ అన్న పదాన్ని ఎత్తివేయాలని, అదేవిధంగా కార్మికులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, అదేవిధంగా సమ్మె సకలజనకు సంబంధించిన స్పెషల్ క్యాజ్ లీవ్ కానివ్వండి, ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ కార్మికుల డబ్బులు వాడుకుంటూ కార్మికుల తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ మద్దతుగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 11 తారీఖు సమ్మెలో తీసుకోవడం జరిగింది. కాబట్టి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ, తెలంగాణ కార్మికుల ఆత్మగౌరవ పోరాటం నినాదంతా ఈ రోజు మేము కార్మిక గృహం పోరాటానికంతా ఏకాభిప్రాయంగా తీర్మానం జరిగింది. ఏదైతే సకల జన సమ్మెలో మరి 20 రోజులు వీరోచిత పోరాటం పోరాడి మరి తెలంగాణ రాష్ట్రానికి సహకారానికి గుర్తించడానికి ఏదైతే కార్మికవర్గం కృషి చేసిందో ఇదే కార్మికవర్గాన్ని ఈ రోజు ప్రభుత్వము యాజమాన్యము మరి ఏమాత్రం ఖాతరు చేయకుండా మా పైన దమనంగా కొనసాగిస్తుందో దానికి నిరసనగా ఖచ్చితంగా 11/6 ఫస్ట్ బస్ నుంచి లేబర్ కౌన్సిల్ ఏడీఎం చరిత్రలో చర్చలకు ఎలాంటి పిలవకుండా ప్రజాస్వామ్యానికి పూజ చేస్తూ సమ్మెలను నిషేధించడం జరిగింది. ఈ సమ్మెల నిషేధం అనేది ఆర్టీసీలో ఎల్లప్పుడూ కొనసాగుతుంది. ఈ తాటాకు చెప్పట్లకు ఆర్టీసీ కార్మికులు భయపడరు. ఖచ్చితంగా మీరు ఎంత భయపెట్టి చెప్పడం పరిస్థితి తీసుకొస్తే అంత గట్టిగా నిలబడి పోరాడే కార్మిక వర్గం దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఉదాహరణ సకల జన సభలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా 20 రోజుల్లో పోరాటం జరిగింది. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారిని యాజమాన్యాన్ని మరొకసారి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీతో రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ ఆర్టీసీ కార్మికుల ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి పాల్గొన్నారో ఈ కార్మికుల ఆత్మగౌరవం దెబ్బతీయకుండా మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించడం మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా జేఎస్ వాళ్ళకి చెప్పిందుకుంటే ఏదైతే ఇవ్వడం మా సిక్స్ చెప్పిన దాని తర్వాత మళ్ళీ 2 రోజులు వచ్చిన మరో రోజులు జరిగింది. వారు తప్పుడు ఆరోపణలతో జేఎస్కి అంగీకారం లేదు. నిర్దిష్టంగా గతంలో గుర్తింపు పొందిన సంఘంలో మేము ఇంప్రెషన్ చెప్పి 2 సంఘాలు కొట్టుకున్నాం కాబట్టి ప్రిస్క్రైబ్ చేసాం. ఇప్పుడు గుర్తింపు సంఘంలో మేము ప్రిస్క్రైబ్ చేయడానికి సిద్ధంగా వారిలో మద్దతు తెలపాల్సి చెప్తున్నాం. మరొకసారి వారితో మాట్లాడతాం, అందరూ కలుపుకోవడం వరకు గుర్తింపు సంఘం నిలబడరు. పార్టీల ప్రయోజనాలే ముఖ్యంగా వాళ్ళు జేసీ పెట్టుకున్నారు. అక్కడ ఒక సంఘాన్ని ఒక నాయకుడు కూడా లేడు. కార్మికులు ఎక్కడ సంఘాలను కలుపుకొని ఇంత 8 మంది సంఘాలు కూడా ఉన్నారో వాళ్ళ కార్మిక వర్గం అంతా నేను ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా నిజంగా కార్మిక మద్దతు కూర్చోబడ్డా జేఏసీ పడ్డాయని కూడా మేము మళ్ళీ జేఏసీ ఏ దామాస పద్ధతులు ఉన్నారో నిర్ణయించుకున్నాం. వారు మేము కూర్చొని మాట్లాడుకుని ఏదైతే ఓటింగ్ ద్వారా ఎంబసీ ద్వారా తీసుకుని నిర్ణయించుకుని 7 తారీఖు కానీ మళ్ళీ వాళ్ళతో చర్చలు అవుతున్నారు. సిద్ధం 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 సిద్ధం.